ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాలకు డిమాండ్ పెరిగిందన్నారు కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరగౌడ. చిరుధాన్యాలు సాంప్రదాయ ఆహారంగా వస్తున్నాయన్నారు. కర్ణాటకలోని అర్బన్ ఏరియాల్లో రైతులకు ప్రజలకు వీటిపై అవగాహన కల్పిస్తున్నట్లు సిటీలో జరిగిన సదస్సులో చెప్పారు. హైదరాబాద్ తాజ్ కృష్ణలో తెలంగాణ కర్ణాటక ఆధ్వర్యంలో సేంద్రియ చిరుధాన్యాలపై సదస్సు జరిగింది. చిరుధాన్యాలతో తయారు చేసిన వివిధ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించారు. ఇందులో కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ పార్థసారథి, సైంటిస్టులు పాల్గొన్నారు. దేశంలో కొన్నేళ్లుగా చిరుధాన్యాల ఉత్పత్తి, వాటి వాడకం పెరిగిందన్నారు కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి. ఇప్పటికే తమ రాష్ట్రం వీటి ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. సేంద్రియ చిరుధాన్యాల ఉపయోగాలపై అర్బన్ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు పెడుతున్నట్లు తెలిపారు. 2018 జనవరి 19 నుంచి 22 వరకు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ పేరుతో సదస్సు నిర్వహిస్తామన్నారు. Characteristics, but in general they are high in iron, calcium, very compatible in protein. Well, I feel the time has come for us to overcome these biases. So that is why we started spreading this message in Karnataka. We started doing small melas, fairs for organic and millets, taking them to different parts of the cities. So that to some extent started generating some interest, some traction. తెలంగాణలోను చిరుధాన్యాలపై రైతులకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ సెక్రటరీ పార్థసారథి. వ్యవసాయ రంగంలో రకరకాల పంటల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఆర్గానిక్ మిల్లెట్స్ పై కర్ణాటక ప్రభుత్వం నిర్ణయాలు బాగున్నాయని చెప్పారు. I am really wore out with the message the Honorable Minister for Agriculture has given now. Karnataka is now elder brother. Because now you are leading the movement, let me also follow the movement. Sir, just like Karnataka, Telangana also is a drought-prone state. We have 4-5 districts where millets were ruling. Now slowly they gave way to this rice here. సదస్సులో చిరుధాన్యాలతో చేసిన ప్రోడక్ట్స్ ను అందుబాటులో ఉంచారు. వాటిని వేటితో తయారు చేశారు, వాటి వల్ల ఉపయోగాలను వివరించారు.